ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి మొబైల్ని అన్బాక్సింగ్ చేసి చూపించడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే జియో వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన జియో భారత్ అనే మొబైల్ అండి. సో ఇది వచ్చేసి జియో భారత్ అనే మొబైల్ వచ్చేసి మన కార్బన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయింది. సో ఇక్కడ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ బాక్స్ మీద కార్బన్ అని రాశారు. సో ఇది వచ్చేసి భారత్ అనే మోడల్ కాబట్టి భారత్, ఇది 4G మొబైల్ అండ్ ఇది వచ్చేసి జియో అన్నమాట, జియో సిమ్ ఉంటుంది అన్నమాట. సో దీని ప్లాను అండ్ అసలు దీని రివ్యూ అండ్ అసలు దీంట్లో ఉన్న లాభాలు ఏంటి, అంటే ఇప్పుడు ఈ మొబైల్ కొంటే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా మొత్తం వివరంగా వినండి. ఓకే, సో ఇక్కడ ముందుగా చూసుకుంటే అసలు ఈ బాక్స్లో మనకు వచ్చే కంటెంట్ ఏంటంటే ఒక మొబైల్ వస్తుంది, అలాగే ఛార్జర్ వస్తుంది, మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక సో మనకి మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్నమాట ఇవి. సో మనకి జియో సినిమా, లైవ్ సినిమా చూసుకోవచ్చు, అలాగే హెచ్డి వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే వైర్లెస్ ఎఫ్ఎం కూడా వాడుకోవచ్చు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మెమరీ కార్డు స్లాట్ ఇచ్చాడు. ఆ మెమరీ కార్డు స్లాట్ కూడా 128 GB దాకా ఇచ్చాడు. సో 128 GB దాకా ఇచ్చాడు. నెక్స్ట్ జియో సావన్ పాటలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ సిమ్ వాడేవాళ్ళు అయితే వింక్ మ్యూజిక్ అని ఉంటుంది కదండి, అలాగే జియో సిమ్ వాడే వాళ్ళకి జియో సావన్ పాటలు ఉంటాయి అన్నమాట. సో మనం రింగ్ టోన్స్ కానీ అలాంటివన్నీ ఫ్రీగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ కూడా మీకు అన్బాక్సింగ్ చేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇక్కడ డిస్ప్లే వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఇందులో కెమెరా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 1000 mAh 1000 mAh ఇచ్చారు. బ్యాటరీ బ్యాకప్ 1000 mAh అంటే మనకి స్టాండ్ బై 10 డేస్ వస్తుంది. మీరు కంటిన్యూస్గా వాడుతున్నట్టయితే కనుక 3 డేస్ వస్తుంది అన్నమాట. సో ఇంకొకటి మీకు ఎల్ఈడి లైట్ ఇచ్చాడు. ఓకే, సో మనకి బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఐఎంఈ నెంబరు, అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక కాస్ట్ చూసుకుంటే కనుక మీకు వచ్చేసి ఇప్పుడు మీకు 1999 ఇచ్చాడు, కాకపోతే మనకి మార్కెట్లో మీకు 999కే వస్తుంది అన్నమాట, అంటే 1000 రూపాయలకి దొరుకుతుంది మొబైల్. సో ఇప్పుడు చూసుకుంటే మనం 4 సైడ్స్ చూసామండి, అన్ని సైడ్స్ చూస్తున్నాము. ఓకే, సో ఇది వచ్చేసి మనం స్కాన్ చేస్తే కనుక మన ఐఎంఐ నెంబర్ ఆ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూద్దాం. సో ఇలా సీల్ ఇచ్చారన్నమాట. మీరు మొబైల్ తీసుకున్నప్పుడు కూడా మీకు సీల్ ఉందో లేదో చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియో మొత్తం విన్న తర్వాత మీ కామెంట్స్ కూడా మాకు పెట్టండి అన్నమాట. సో మీ కామెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. సో ఇక్కడ లోపల ప్రొటెక్షన్ అయితే మాత్రం బాగానే ఇచ్చారు, చాలా గట్టిగా ఇచ్చారు ప్రొటెక్షన్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ డబ్బా పక్కన పడేద్దాం. అలాగే మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఈ యూజర్ మాన్యువల్ కూడా మనకు అవసరం లేదు. ఈ యూజర్ మాన్యువల్ ఏంటంటే మన మొబైల్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, సిమ్ ఎలా చూసుకోవాలనేది. నెక్స్ట్ ఇది సిమ్ అన్నమాట. సో కంపల్సరీగా మీ దగ్గర ఉన్న సిమ్ కాకుండా కొత్త సిమ్ అనేది మీరు ఏంటంటే దీంతోపాటు మీరు పర్చేస్ చేయాలన్నమాట. మీకు ఆ ప్లాన్స్ కూడా మొత్తం అన్ని వివరంగా చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ బాక్స్లో మనకి ఒక ఛార్జర్ వచ్చిందన్నమాట. ఈ ఛార్జర్ కూడా మీకు 20 వాట్ ఛార్జర్ అన్నమాట. 20 వాట్ ఛార్జర్ మీకు 1000 రూపాయలకి ఇస్తున్నాడు, అసలు ఈ మొబైల్కి ఇస్తున్నాడు అంటేనే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నార్మల్గా మీకు 10,000 రూపీస్కి ఇచ్చే ఛార్జర్ దీనికి ఇస్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద మొబైల్. సో ఇక్కడ మొబైల్ ఏంటంటే మన వీడియో ల్యాగ్ అవ్వకోసం, అదే అంటే ఇప్పుడు మన వీడియో ల్యాగ్ అవ్వకుండా అలాగే లేట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి సిమ్ వేసి దీన్ని ఆన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే ఇలా ఇచ్చాడన్నమాట. బ్యాక్ సైడ్ కెమెరా ఇచ్చాడు విత్ స్పీకర్స్, ఇక్కడ కార్బన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి జియో వాడిది భారత్ అని ఇచ్చాడు అన్నమాట, జియో భారత్ అని. నెక్స్ట్ ఇక్కడ లౌడ్ స్పీకర్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఛార్జింగ్ పాయింట్, అలాగే మీ హెడ్సెట్ పాయింట్ అన్నమాట, 3.5 హెడ్సెట్ జాక్ ఇచ్చాడు. సో ఇక్కడ మీకు వచ్చేసి టార్చ్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు అసలు ఈ మొబైల్ ఆన్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండడం కోసం మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ సిమ్ వేసేసి ఆన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్లాక్ ప్రాసెస్ కూడా ఉంది. సో ఇక్కడ అన్లాక్ చేస్తున్నాం మీ ముందే. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ సౌండ్స్ కూడా క్లారిటీగా వస్తున్నాయి. వేరే వాళ్ళకి ఎవరికి చేసినా కానీ మొబైల్లో సౌండ్స్ క్లారిటీగా వస్తున్నాయి. అలాగే సెట్టింగ్స్లో చూసుకుంటే
మీకు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్, ప్రొఫైల్ సెట్టింగ్స్, కాల్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్ ఇలా అన్నీ ఇచ్చారనమాట. మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్ళాను, మోడల్ నేమ్ ఇవన్నీ చూడటానికి అబౌట్ ఫోన్ అది. వర్షన్లోకి వెళ్ళాను, వర్షన్లోకి వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కార్బన్ వర్షన్ అది. నెక్స్ట్ మీకు ఐఎంఈ నెంబరు, నెక్స్ట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఓకే, నెక్స్ట్ బేస్ బ్యాండ్ వర్షన్, ఇవన్నీ అనమాట చూసుకోవచ్చు. నాకైతే కనుక ఈ మొబైలు, సో మనకి 1000 రూపీస్ అంటే మనకి 1000 రూపీస్కి మనకి ఇంత మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ రావటం అనేది మాత్రం బాగుందండి. కాకపోతే ఇందులో ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఫోన్ మాత్రం చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది ఫోను. చాలా అదే అంటే ఇప్పుడు వెయిట్లెస్గా ఉందన్నమాట, చాలా తక్కువ వెయిట్ ఉందండి. కాకపోతే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాడుకోవడానికి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది ఈ మొబైల్. అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు కీప్యాడ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు టచ్ స్క్రీన్ అవన్నీ కూడా సరిగ్గా ఆపరేట్ చేయలేరు కదా 60+ ఉన్న వాళ్ళు, లేదంటే చిన్నపిల్లలు ఎవరన్నా. సో అండ్ నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్ నాకు ఈ మొబైల్లో ఏంటంటే, ఇందాక చెప్పా కదా దీంతోపాటు ఇది సిమ్ కూడా కొనుక్కోవాలని చెప్పా కదా మీకు సిమ్ కూడా. సో యాక్చువల్గా ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ సిమ్ కాస్ట్, రీఛార్జ్ కాస్ట్ అవన్నీ కూడా కలిపి ఒక 200 ఎక్స్ట్రా వేస్తున్నారు. సో ఓకే, సో ఇప్పుడు ఈ సిమ్ని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిమ్ కంపల్సరీగా మీరు ఈ ఫోన్లో వేసుకుని ఒక 2 డేస్ వాడాలి. సో ఇప్పుడు ఆ 2 డేస్ లేకపోతే 1 డే వాడిన తర్వాత మీ దగ్గర ఉన్న జియో సిమ్ అని తీసి దీంట్లో వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర ఉన్న జియో సిమ్ దీంట్లో వేసుకున్న తర్వాత మీరు అంతకుముందున్న ప్లాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియో లైఫ్ వాడుతున్నారనుకోండి. సో ఇప్పుడు ఆ జియో లైఫ్లో వచ్చేసి మీరు 91 రూపీస్ రీఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ 91 రూపీస్ ప్లాన్ అనేది దీంట్లో వర్క్ అవ్వదు, దీనికి 123 రూపీస్ వేయాలన్నమాట. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలా వీటిల్లో దేంట్లో అయినా సరే మనం ప్లాన్ చూసుకుంటే కనుక జియో భారత్ ఫోన్ అని కనిపిస్తూ ఉంటుంది ఆ ప్లాను, మీరు దాన్నే సెలెక్ట్ చేసి వేసుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే మనకి డిసడ్వాంటేజెస్ 2 ఉన్నా కానీ మీకు అడ్వాంటేజెస్ ఒక పదిలాగా కనిపిస్తుంది అన్నమాట. ఒక 10 ఉన్నాయన్నమాట అడ్వాంటేజెస్. అంటే టార్చ్ మంచిగా ఉంది, బ్యాటరీ బ్యాకప్ 10 డేస్ వస్తున్నాయి, నెక్స్ట్ లౌడ్ స్పీకర్ కావచ్చు, ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకింగ్ కావచ్చు, నెక్స్ట్ కీప్యాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. సో నా రేటింగ్ అయితే ఇప్పుడు 10 అవుట్ ఆఫ్ మనకి 8 మార్క్స్ వేస్తానండి. సో అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని నేను సజెస్ట్ చేస్తాను ఈ మొబైల్ కొనుక్కోమని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇంకేదన్నా మీకు అన్బాక్సింగ్ వీడియోస్ కావాలి, లేదంటే మీకు ఏదన్నా కోర్సెస్కి ఏదైనా ఫ్రీ సాఫ్ట్వేర్స్ కావాలి, లేదంటే మీకు మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్లు మీరు మెన్షన్ చేయండి. సో అలా మెన్షన్ చేస్తే కనుక నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.